అనుకున్న వాళ్ళు దట్ ఈస్ ద ఫీలింగ్ కోడ్. బుక్ చదవండి, ద ఫీలింగ్ కోడ్. అదే నేను బాగున్నాను లేదా బాగాలేను. బాగాలేని వాళ్ళకి మార్కులు తక్కువ వస్తాయి, బాగాలేని వాళ్ళకి దూసుకుపోలేరు, బాగాలేని వాళ్ళకి ఎఫిషియన్సీ ఉండదు, క్రియేటివిటీ ఉండదు, ఏ బాగుండదు. లాస్ట్ది బీయింగ్ గోల్, బాగా ఉండగలగడం. బాగా ఉండగలడం అంటే బాగా ప్రేమకు పురవడం, ఆత్మీయత పురవడం, అనురాగం పురవడం, కష్టంలో కూడా సుఖాన్ని చూసుకోవడం. నిరంతరం జరిగింది ఏదో జరిగింది, జరిగింది అంత మన మంచిగానే కాన్సెప్ట్ డెవలప్ అయిపోద్ది, కంఫర్ట్ ఉండవు. జరగదు ఏదైతే అది సాధించడానికి గోల్ పెట్టుకుంటాం, అలాగే గోల్ పెట్టుకుంటే మానేమని కదా ఇక్కడ అర్థం. చర్మం ఏమో జరిగింది ఏదో జరిగింది అంత పైవాడు ఎలాగైతే అలా అంటే యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అని అర్థం. నీకు నచ్చది నచ్చింది యాక్సెప్ట్ చేయి, నచ్చంది మార్చుకోవడం. అయితే మనసు ప్రశాంతం కోసం ఏమనుకుంటున్నాం, జరిగింది ఏదో జరిగింది జరిగింది, వాట్ హ్యాపెన్స్ ఇస్ హ్యాపెన్స్, హ్యాపెన్స్ ఫర్ అవర్ సేక్ అనుకుని నీకేం కావాలి, శబ్ద గోల్ అంటే చెప్పండి. అంతేగాని గాలి దీపం పట్టి దేవుడు నీదే భారం అనుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది మంట ఆరిపోతుంది కదా. అంచేత నచ్చన్నది మార్చుకోవాలి, నచ్చింది యాక్సెప్ట్ చేయాలి. ఇంకా కావాలన్నా మళ్ళీ అసంతృప్తి స్టార్ట్ అయిపోయింది. సో ఎప్పుడు కూడా మనసు ఎందుకు పోతే డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పాస్ట్ లీడ్స్ టు డిస్ట్రెస్ట్ ఆఫ్ ద ప్రజెంట్, డిస్ట్రెస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ లీడ్స్ టు డిస్ట్రస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్. నిరంతరం గతం పట్ల, ఈ మగుడు కాకుండా మగుడు వస్తే ఎంత బాగున్నాం, ఈ పిల్లలు కాకుండా పిల్లలు వస్తే ఎంత బాగున్నాం, ఈ చదువు కాకుండా చదువు వస్తే ఎంత బాగున్నాం, నిరంతరం అలా బాగుంటుంది ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది ఇలా బాగుంటుంది అనుకున్న వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు, ఈ క్యాస్ట్ కాకుండా ఆ క్యాస్ట్ పుడితే ఎంత బాగున్నాం. ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉన్న వాళ్ళు డిస్టెస్ట్ ఆఫ్ ద టేస్ట్ అంటే రుచి, డిస్టెస్ట్ అంటే రుచి పచ్చి లేని జీవితం ఈరోజు దొరుకుతుంది. 24 గంటలు 24 గంటలు ధనం తెచ్చుకుంటూ సమాధానం తెచ్చుకుంటారు, దాని బతుకు తెచ్చుకుంటూ జుట్టు మీద వెండుకు తెచ్చుకుంటారు, మొక్క మీద మొత్తం తెచ్చుకుంటూ బతికేవాళ్ళు. వాటెవర్ టుమారో డిస్ట్రస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్, భవిష్యత్తు మీద నమ్మకం పోతుంది. అప్పుడు నీకు ఏముంటుందండి, ఈ 24 గంటలు బాగున్నాడు కానీ మ్యాక్సిమం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటాడు, ఏమైపోతాము, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రత భావం, నా కొడుకు ఏమైపోతాడు, నా కూతురు అయిపోతుంది, నేనేమైపోతుంది, నా కారు ఏమైపోతుంది, ఇల్లు ఏమైపోతుందో, రేపు అభద్రత భావం ఉంది, ఎన్ని సాటిస్ఫాక్షన్ ఉంది, బట్ ఈ 24 గంటలు నువ్వేం చేస్తావు, సంతోషంగా ఉన్నావా ఎడుతూ కూర్చున్నావా, అటున్నప్పుడు జీవితం ఏంటప్పుడు ఎక్కడ లేని సంతోషం మన మొక్కల్లో కనపడితే అది దివ్యానందం, డివైన్ మొక్క అంటాం, అనుభూతి గ్రేట్ థింగ్ అది. ఎవరు కూడా అలా కనపడలేదు, ఎందుకంటే ఎప్పుడు గత గురించి వరీ అవుతున్నారు, ఫ్యూచర్ గురించి భయపడుతున్నారు. టుడే ఈజ్ ఎ మిజరీ, 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 లైఫ్ ఈజ్ ఎ మిజరీ, డోంట్ మేక్ ఇట్ అస్ ఎ నైట్. ఏం చేయాలి, ఈ 24 గంటలే డే టైట్ ప్యాక్ అంటే 24 గంటలని ఈ క్షణం మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉన్నారో, ఇంకో పని చేసినప్పుడు అంత ఆనందంగా ఉండాలి, ఇంకో పని అంతా ఉండాలి. ఏ విషయం దాని విషయం, ఏ రోజు కావాలి, ఏ వారం కావాలి, ఏ నెల కనాలో, ప్రతి దాంట్లో బీయింగ్ 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 గుడ్ అంటే ప్రేమలాలి. బీయింగ్ టీ తాగుతున్నా, బీ విత్ టీ, మోషన్ చేస్తున్నా, బీ విత్ మోషన్, స్నానం చేస్తున్నా, బీ విత్ బాత్, బైక్ ఆర్ వాకింగ్, బీ విత్ వాకింగ్, దట్ ఈస్ ఏటీఎం. మరి దీస్ ద మీనింగ్ ఆఫ్ ఏటీఎం. ఏమో ఎనీ టైం మాట్లాడతారు, మరి జీవితాన్ని మటన్ నిజంగా చేసుకుంటాం. ఎనీ టైం 24 గంటలు చచ్చిపోతామండి, ఎనీ టైం మటన్ నుంచి ఎనీ టైం మెడిటేషన్ అంటే ఆఖరికి భోజనం చేయడం కూడా ఎందుకు వేస్తున్నట అన్న పూర్ణ ఉపాసన అంటారు. భోజనం చేయడం కూడా మెడిటేషనే. ఇంత అద్భుతమైన థీరీస్ అన్ని కూడా ఇండియన్ ఫిలాసఫర్ ఉంటే మనం ఒకే దానికి ఉపయోగిస్తాం, దేవుడిని దండబెట్టడం, ఉపాసన ఉండడం, ఆ పేరు మనం లాగించేయడం. థీరీ ఇంపార్టెంట్, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బదిలో ఉందో బదిలో ఉందో బదిలో ఉందో మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచిన సీసీఏ 7వ శతాబ్దంలో ఆదిశంకర యొక్క వృత్తానికి తగినట్టుగా మహాప్రస్థానంలో కొన్ని పదాలు రాశాడు. ఇన్స్పిరేషన్ తోటి ముందుకెళ్ళాలి, అక్కడ మంచి చెప్పడే చెడ్డ చెప్పడే చూసుకోవాలి. కానీ ఊరికి 24 గంటలు దండాలు పెట్టేసి ఉపాసాలు చేసి నైవేద్యం చేస్తే ఉప నయనం అంటే గురుగారు అంటే నాన్న దగ్గరుండి అలా తీసుకెళ్తాం. ఉపవాసం అంటే నియరని, నియరని ఉప నిషత్ అంటే సిట్టింగ్ నియర్ విత్ గురు, ఉపవాసం అంటే సిట్టింగ్ నియర్ విత్ గాడ్, ఉపనయనం అంటే కమ్ అలాంగ్ విత్ ఫాదర్ నియర్. అది ఉపవాసం అంటే కడుకోవాల్సి కూడా కాదు, ఉపనిషత్తు అంటే డైలాగ్ బిట్వీన్ గురు అండ్ శిష్య అది కూడా ఉపనిషత్,
దగ్గరగా వచ్చుంటాడు. మన మనసులో ఎక్కడో దూరం మారే మార్కుల కోసమే మనం చదువుకుంటున్నాం. ఇక్కడ మాత్రం మనసు పెట్టే చదువుతున్నారు, ఇంటికి వెళ్ళాక అదే ఉంటుంది. ఈ కాలేజీ బాగానే ఉంది, ఇంటికి వెళ్ళాక కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలు పిల్లలు కుటుంబాలు బాగుంటారు. నైస్. కాబట్టి ఏం కాదు, ఇప్పుడు బీయింగ్ అంటే బీ విత్ ఇట్ అండ్ అది ప్రేమించడం అంటే ఏం చేస్తున్నా దాంతో ఉండు, ఏం చేస్తున్నా దాంతో ఉండు అంతే. మనం ఎక్కడ ఉంటున్నాం, ఎటో వెళ్ళిపోయింది మనసు మాట్లాడదండి వంద చోడు, అక్కడి నుంచి పడితే తిరుగుతాయి కాళ్ళు. చదివితో చదువుతో ఉండాలి, స్నానం చేస్తే స్నానంతో ఉండాలి. మనం ఏం చేసినా మనం ఎక్కడ ఉంటుంది మనసు, యుర్ నాట్ లివింగ్ యువర్ డైన్ చచ్చిపోతున్నాను రా అంటాం. 24 ఎన్ని సార్లు అంటున్నాం, భగవంతురాన్ని నా కష్టాలే చచ్చిపోతున్నావు రా బాబు, బతికిపోండి. బతికిపోవడమే ప్రేమ లేరంటే గట్టి సర్టిఫికేట్ బీయింగ్ గుడ్, ఆనందాలంటే ఫీలింగ్ గుడ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ఖాళీగా కూర్చున్నాడు ఆనందం ఉండడు. అలసట్ల జాయ్ ఫ్రమ్ పెయిన్, అలసట్లనే ఆనందం. జో కానాయి సోనాయి సోనాయి కానాయి, ఒకటి కావాలంటే ఒకడు వదిలిపోవాలి. నాకు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి నేను ఇలాగ అందరూ మంచి మనసులోనే దేవుడు ఉన్నాడని చెప్పినప్పుడల్లా మతాన్ని అమ్మిన వాళ్ళు అందరూ కూడా నాస్తికులు అంటారు. నాస్తికులకి ఇక్కడు ఆదిశంకరాచార్యుడు విష్ణుమూర్తి హనుమాన్ సుబ్రహ్మణ్యం ఇవన్నీ చెప్పడం వల్ల హిందువులు సంబంధించిన చెప్తాడు అంటారు. ఇదో కర్మ, మంచి మాత్రమే తీసుకోలేని బుద్ధి ఎవరికీ రావడలేదు. మంచి మాత్రమే తీసుకొని బుద్ధి, జీసస్ క్రైస్ట్ లో మంచి ఉంటుంది, గౌతమ బుద్ధుడిలో మంచిది ఉంటుంది, ఈవెన్ ఆకైతే తీవ్రమవుతాడో ఆ పట్టుదల కూడా మనం తీసుకోవాలి. వెదలవాడు అంతటి అద్భుతమైన డిఫెన్స్ మెకానిజం భారతదేశంలో ఉండుంటే వీళ్ళకి ఎంత ఖర్చు అయింది, మన 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 సంపాదన 89% డిఫెన్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకి అన్న వస్త్రాలు కావాలా, అన్నవస్త్రాలు కావాలా, అన్నం కావాలి వస్త్రం కావాలి, అన్వాయిదా లక్కర్లేదు కదా. అందుకే మనకు రోడ్లలో దోమలు పుట్టేస్తున్నాయి. శాంతితో అన్ని సమకూడితే ప్రపంచంలో శత్రు మంచి చెప్పినా సరే తీసుకోవడమే మనం చెప్పే సైకాలజీ. అది కులం మొత్తం రంగు రుచితో సంబంధం లేదు. అసలు ఎక్కడ మంచున్నా సరే తీసేసుకోవడమే, అంశాలకు పాలు నీళ్లు వేరు చేసి మంచి కావలసి తీసుకోవడం అంతే కానీ మతాలకు కానీ పార్టీకి కానీ మరొకటి కానీ ఒక్కసారి మనం ఒక పద్ధతిలో ఆలోచిస్తే టెన్నెలకు అయిపోయి మిగతా పద్ధతిలో ఆలోచించబడి 360 degrees యాంగిల్ మిస్ అవుతున్నాం. ఎవరు నమ్మిన సిద్ధాంతాడు అలాగే చూడడం మొదలుపెడితే ఏమవుతుంది అంటే మంచి ఇంకో చూడండి సార్ చూడలేని పొజిషన్లు కొద్దిగా బజరాంతుల కళ్ళతో దంత చికిత్స అని ఇప్పుడో కవిత రాశాను. బజరాంతులు కళ్ళు కనపడు చెవు కనపడు, దంత చికిత్స అంటే నోటితో చెవు గురికి చెప్పాలంటారు. బ్యూరోక్రాట్స్ గురించి రాసిన కవిత 88 బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్ రండగా అలా మనం కాకూడదు. మంచి ఎక్కడ జరిగితే యాక్సెప్టెన్సీ అడాప్టబిలిటీ రోమన్ మనం ఎక్కడున్నామో ఆ పరిస్థితులు కనుక అడ్జస్ట్మెంట్ వస్తే ఆటోమేటిక్ గా తెలియకుండా ప్రపంచంలో ఎక్కడ కలిసి బతకగలదు. లేదంటే ఎక్కడ ఉంటేనే బాగుంటాను, ఈ ప్లేట్ లో తింటేనే బాగుంటుంది, ఈ గ్లాస్ నా గ్లాస్ ఇంకొకరు ఎందుకు పెట్టుకున్నారు. నెక్స్ట్